బీఆర్ఎస్ తో పొత్తు అనేది 1000% సాధ్యం కాదు ఇది పార్టీకి ఉన్న అవగాహన నిన్న జానారెడ్డి గారు యదాలాపంగా మాట్లాడిన దాంతో అది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పడాన్ని చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో కలిసిపోతుంది బీఆర్ఎస్ తో పొత్తుకుపోతుందని చర్చ వస్తున్న క్రమంలో ఈ క్లారిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు లౌకికవాద శక్తుల్ని కలిసే క్రమంలో శివసేననే కాదు రేపు బీఆర్ఎస్ అయినా ఉండే అవకాశం ఉన్నదన్న దాన్ని అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుకుపోతుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని అనుకునే విధంగా కొంత చిత్రీకరణ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా వక్రీకరించిన అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు గాని తెలంగాణలో రాజకీయ నాయకత్వం గాని ఆలోచించొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ప్రత్యేకించి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జానరెడ్డి గారు ఉటంకించిన అంశం తప్పితే ఇది రాజకీయ స్టేట్మెంట్ గా చూడొద్దనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం।